కర్నూలు జిల్లా ఆత్మకూరులో శ్రీశైలం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అనంతరం శిల్పా చక్రపాణి మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు నా గెలుపు సూక్ష్మమైంది, భారీ మెజార్టీతో గెలవబోతున్నామని అర్థమైంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత భారీ మెజార్టీ ఇవ్వబోతా ఉన్నాం. అదేకాకుండా దివంగత ముఖ్యమంత్రి గారికి ఆయనకు కానుకగా ఇవ్వబోతా ఉన్నాయి. ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు ఈ యొక్క శ్రీశైలం కానీ భారీ మెజార్టీని మనకి అంకితం చేయబోతా ఉన్నాం. రోజు చూస్తూ ఉన్నాం తెలుగుదేశం చేస్తున్నటువంటి కుటీల నేతి రోజుకో అబద్ధం కూటుకో అబద్ధం రోజుకో మాట అన్నట్టు ఈరోజు ఈ ప్రభుత్వం రకరకాలుగా ప్రజలను వంచిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కుల మతాలను రెచ్చగొట్టి కుల మతాల మధ్యని చిచ్చు పెట్టడం చూస్తూ ఉన్నాం. అదేకాకుండా గతంలో చెప్పినటువంటి వాగ్దానాలు ఎన్నో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాగ్దానాలు ఈరోజు కూడా నెరవేరిన పాపాన బదులు. ఈరోజు రైతు రుణమాఫీ కావచ్చు, డాక్రా రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ వృద్ధి కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, దళితులకు 2 ఎకరాల భూమి కావచ్చు, అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య కావచ్చు, ఎన్నో రకాలుగా రోజుకో మాట చెప్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో ఈ ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంతో నమ్మకంతో ప్రజలకు విశ్వాసం కలిగించడం జరిగింది. ఈ నవరత్నాల ద్వారా పేద ప్రజలకు ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇవ్వగలుగుతూ ఉన్నాం. మా నాయకుడు కూడా అదేవిధంగా మమ్మల్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మీరు వాళ్ళకు భరోసా ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది.